అదృష్టం కలిసి వచ్చి అందలం ఎక్కారు అధికారాన్ని అనుభవించారు అక్కడ వరకు బానే ఉన్న ఎన్నికలు దగ్గర పడేసరికి వారిలో ఆనందం కనిపించడం లేదు దశాబ్దాలుగా కొనసాగుతున్న సెంటిమెంట్ వారికి కునుకు లేకుండా చేస్తుందట దశాబ్దాలుగా దిగ్గజాలు చవి చూసిన అనుభవం తమకు కూడా ఎదురవుతుందన్న భయం వారిని తీవ్రంగా కలవర పెడుతుందట ఇంతకీ వారిని అంతలా భయపెడుతున్న సెంటిమెంట్ ఏంటో మీరే చూడండి ప్రతి గురించి అలాంటి మంత్రి పదవిని ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కృష్ణా జిల్లా మంత్రులు మీద కత్తిలా అవుతూ ఉంటారంట ఎందుకంటే దశాబ్దాలుగా కొనసాగుతున్న సెంటిమెంట్ గుర్తుకొస్తుందంట అదేంటంటే కృష్ణా జిల్లాలో మంత్రిగా పనిచేసిన వారందరూ దాదాపుగా ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనట్లుగా చరిత్ర చెబుతోంది కొందరు మాజీ మంత్రుల రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిన పరిస్థితి దీంతో ఇప్పుడు కృష్ణా మంత్రులు పైకి ఎన్ని మాటలు చెబుతున్నా లోపల మాత్రం సెంటిమెంట్ను తలుచుకుని తెగ ఇదైపోతున్నారంట ఇప్పుడు జిల్లా అంతా కూడా మంత్రుల గెలుపోటబల మీదే చర్చ నడుస్తోందంటే జిల్లాలో ఈ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రాజకీయంగా చైతన్యంగా ఉన్న కృష్ణా జిల్లాలో మంత్రి పదవి గండం అందరినీ వెంటాడుతూనే వచ్చింది ఈ జాబితాలో ఉన్న టీడీపీ మంత్రుల వివరాల్లోకి వెళితే జగ్గయ్యపేట నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన నెట్టెం రఘురాం తొంభై నాలుగులో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఆయనకు వరుస ఓటములు ఎదురవడంతో టీడీపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది ఇక నందిగామ నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని వెంకటరమణ ఆ ఒక్క ఏడాదే మంత్రిగా పనిచేశారు అయితే మంత్రిగా ఉన్నప్పుడే ఆయన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి నుంచి ఆయన సోదరుడు దేవినేని ఉమా తెరమీదకొచ్చారు ఇక కంకిపాడు ఎమ్మెల్యేగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన దేవినేని నెహ్రూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వల్పకాలం మంత్రిగా పనిచేసిన తర్వాత వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికల్లో తొలిసారి చవి చూశారు మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నడికుదిటి నరసింహరావు అదే ఏడాది మంత్రిగా పనిచేసి ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొని తన అల్లుడు ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్రను రాజకీయాల్లోకి దింపారు ఇక మైలవరం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా పనిచేసిన వడ్డే శోభనాధీశ్వరరావు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఓ రకంగా ప్రత్యక్ష రాజకీయాలు కూడా దూరమయ్యారు టీడీపీ నుంచి గెలిచిన ఎర్నేని సీతాదేవి మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఎన్నికల్లోనే పోటీ చేయలేదు అలాగే కాంగ్రెస్ తరపున రెండు వేల నాలుగులో తిరువూరు నుంచి గెలిచిన కోనేరు రంగారావు ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టి అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి వైదొలిగారు ఇక నూజువేణి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా గెలిచి పంతొమ్మిది వందల ఎనభైలో మంత్రిగా పనిచేసిన పాలడుగు వెంకట్రావు ఆ తర్వాత ఎనభై మూడు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా కొనసాగాల్సి వచ్చింది రెండు వేల నాలుగులో ముదినేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన పిన్నమనేని వెంకటేశ్వరరావు అదే ఏడాది మంత్రిగా ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అవరిగడ్డ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ రెండు వేల నాలుగులో మంత్రిగా పనిచేసి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు గుడిబేడ నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన కఠారి ఈశ్వర్ కుమార్ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పెనమలూరు నుంచి గెలిచిన పార్థసారథి కూడా మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు మొత్తం మీద కృష్ణా జిల్లాలో మంత్రిగా పనిచేస్తే వాళ్లకు ఆ తర్వాత ఎన్నికల్లో ఖచ్చితంగా గండమనే నానుడి మాత్రం బలంగా నాటుకుపోయింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా జిల్లాలో పనిచేస్తున్న దేవినేని ఉమా కొల్లు రవీంద్రలు కూడా ఇదే సెంటిమెంట్ తలుచుకుని ఫ్యూచర్ పై ఉన్నారంట మరి చూడాలి ఈసారి కృష్ణా జిల్లా మినిస్టర్ సెంటిమెంట్ ఎలా ఉంటుందో